ఈరోజు జబ్బు లేని మనిషి అంటూ ఎవరూ లేరు, మందులు లేని ఇల్లు అంటూ ఒకటి లేదు. వాటి నుంచి మనం దూరం కావాలి. వీటికి దూరం కావాలంటే మనం కొన్నిటికి దగ్గర కావాలి. ఆ కొన్నిటిలో ప్రకృతి ఒకటి. ఈరోజు మనిషి మోడర్న్ లైఫ్కి అలవాటు పడటం వల్ల ఎన్నో రకాల డిజార్డర్స్ తోటి లోపల సిస్టమ్ దెబ్బతినడం వల్ల చాలామంది మంచి లైఫ్కు దూరం అయిపోతూ, చిన్న చిన్న పిల్లలు కూడా డయాబెటిక్ టైప్ 1 డయాబెటిక్ అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల జీన్స్ నుంచి. అంటే తల్లిదండ్రుల జీన్స్ వీక్గా ఉంటే పిల్లలు ఎలా స్ట్రాంగ్గా పుడతారు? మనం ఎక్కడి నుంచి ఎక్కడ కరెక్షన్ చేయాలి? ముందు ఆల్రెడీ పుట్టేసిన పిల్లల్ని అయితే కరెక్షన్ చేయలేము. జన్మ ఇవ్వబోతున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి కరెక్షన్ కావాల్సిన సిట్యుయేషన్ ఇప్పుడు మనకుంది, మన కళ్ళ ముందు. వాళ్ళ డిజార్డర్స్ అన్నిటికీ కారణము మితిమీరిన లైటింగ్ ఎక్స్పోజ్ కావడం. ఎక్కువ టైము డే టైము సన్లైట్లో చేయాల్సిన పనులు చేయరు. నైట్ టైము నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా టీవీ నెట్ల ముందు కూర్చొని ఆ లైటింగ్కి ఎక్స్పోజ్ అవుతూ, ఎక్కువ టైము మొబైల్ వాడడము, ఆ మొబైల్ని కూడా బాగా హార్ట్ దగ్గర పెట్టుకోవటం, వాటి సిగ్నల్స్ వల్ల ఎంతో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఏ టెక్నాలజీ అయినా మనిషి అభివృద్ధికి ఉపయోగపడాలి, వాడికి కంఫర్ట్ ఇవ్వాలి, కానీ దాన్ని రోగాలు కొని తెచ్చేదిగా ఉండొద్దు. మానవ వ్యవస్థని మనుగడని ప్రశ్నార్థకంగా మిగిలిచ్చేలాగా మారకూడదు. అలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు దాని నుంచి దూరం కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. టైంకి తినకపోవడం, తినే ఫుడ్ కూడా జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువైపోతుంది. మంచి నేచురల్ ఫుడ్ ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవిస్తారు. ఆ నేచర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాల్యూస్ ఇవ్వడం ద్వారా మన వాల్యూస్ మనం పెంపొందించుకుంటాము. పిల్లల్లో మంచి రిలేషన్షిప్ వాల్యూస్ పెంపొందింపజేసుకోవాలి. మంచి ఫుడ్ ఎప్పుడైతే తీసుకోకుండా మనిషి జీవితానికి అలవాటు పడ్డారో ఆ సప్లిమెంట్ స్టేజ్లో టాబ్లెట్స్ తీసుకోవాలి. ప్రతి విటమిన్కి ఒక టాబ్లెట్. ఆల్ విటమిన్స్ మన ఫుడ్లోనే ఉన్నాయి. మళ్ళీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం ఏంటి? విటమిన్కో టాబ్లెట్, ఆ విటమిన్కి ఒకటి, ఐరన్కి ఒకటి, డి విటమిన్కి ఒకటి, చాలా ఘోరంగా మల్టీ విటమిన్ టాబ్లెట్స్. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ బ్యాగుల్లో కరెన్సీ కంటే కూడా ఎక్కువ ఈ టాబ్లెట్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఆ లైఫ్ స్టైల్ నుంచి మనిషి దూరం కావాలి. ఈరోజు చాలామంది పల్లెల కంటే కూడా సిటీల్లో టెరెస్ గార్డెన్స్ డిజైన్ చేసుకొని చక్కగా అన్ని రకాల పంటలు, ఆకుకూరలు, కూరగాయలు టెరెస్ మీద పండించుకుంటున్నారు. ఆ ఎకో సిస్టమ్ని డెవలప్ చేసుకొని మంచి ఆహారాన్ని మనమే తయారు చేసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతాము.